వాగు వంక పొంగే వాన కాలంలోన వింటావమ్మ నది పాట ఓ నది పాట మల్లే ముక్క బంతి బుక్కమి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వ్లాగ్స్ బై పావని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మార్నింగ్ ఒక వీడియో చేశాను కదండి జీడిమామిడి తోటలోని అండ్ శ్రీరామ నవమి వీడియోకి ఇది కంటిన్యూ వీడియో అండి చాలా మంది అడుగుతున్నారు జీడిపప్పు కోసి చూపించండి జీడిపప్పు ఎలా ఉంటుంది అంటే చెట్టుకు కోసింది ఎలా ఉంటుంది అని చాలా నిన్న ఆల్రెడీ నేను జీడిమామిడి తోటలోని వీడియో చేశాను కదండి అందులోని జీడి పిక్కలు కట్ చేసి చూపించలేదు ఈరోజు చాక్ పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి వెళ్తున్నాను ఇప్పుడైతే అక్కడ పైన కొండ దగ్గర వరకు వెళ్తాము వెళ్ళి అక్కడ జీడి పిక్కలు కట్ చేసి మీకు చూపిస్తాను జీడి పచ్చి జీడి పిక్కలు అయితే ఎలా ఉంటాయి కొంచెం బాగా ఎండిన జీడి పిక్కలు అయితే ఎలా ఉంటాయి ఆ వీడియోలో చూపిస్తానండి ఇదంతా మా హౌస్ చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను విలేజ్ కదా ఇలానే ఉంటాయి అయితే ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాము పులులు గట్ట ఏమి ఉండవు కానీ చెప్పుకోలేం కదా ముందు సేఫ్టీ కోసం మనం చాక్ కూడా పట్టుకెళ్తున్నాము ఇక్కడ తను వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి ఇక్కడ చూపిస్తున్న వీళ్ళిద్దరూ వచ్చేసి ఈవిడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క మాట మా ఆడబడుచు గారు నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి వీళ్ళ అబ్బాయి ఎవరు నమ్మరు చూడండి ఒకసారి ఎవరైనా నమ్ముతారా వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు అంటే వంశీ నమ్ముతారా అసలు పెంచుకుంటే ఫన్నీగా ఉంటుంది వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేట వదినయ్యా విశేషాలు మాట్లాడండి మాట్లాడండి వదినయ్యా మాట్లాడలేదు రావట్లేదు కొంచెం కెమెరా ముందు మాట్లాడడానికి చాలా మందికి సిగ్గుంటుంది కదా నాకు స్టార్టింగ్లో అలాగే ఉండేది అక్కడ ఫ్రంట్ నడుచుకొని వెళ్తున్నావుడు మా అత్తయ్య మాట ఇదిగోండి కత్తి పట్టుకొని మరి వెళ్తున్నాను మీకోసం జీడిపిక్క కోసం మరి చూపిద్దామని కొంపేసేస్తుంది ఇక్కడ ఇక్కడ అంతా కోల్ ఫారాలు అండి అందుకే కొంప వచ్చేస్తుంది హైట్ ఎంత ఉంటాడు తెలుసా ఈ అబ్బాయి 6.1 6.2 1 నిజంగా ఎవరు నమ్మరొదనయ్యా తల్లి కొడుకులు అంటే చిన్నప్పుడు పెంచుకున్నారని నమ్మరు పెద్దప్పుడు పెంచుకున్నారని నమ్ముతారు ఇప్పుడైతే మనం జీడిమావిడి తోటలోకైతే వచ్చేసాము ఎక్కడైనా పండిన జీడి పిక్కలు ఉంటే చూపిస్తాను అలాగే అంత పండ్లేదు ఈ పూతంతా చాలా వాడిపోయిందండి ఇక్కడ ఈ పిక్కలు ఉన్నాయి కదండి ఇది వచ్చేసి మగ్గితేనే ఇది పండండి ఈ పిక్క వచ్చేసి ఇందులో తయారవుతుంది మాట కాజు అనేది అంటే జీడిపప్పు రెడీ అయిందని ఇది వచ్చేసి ఈ పండు ముగ్గితేనే సింబల్ మాట ఓకే అది కట్ చేసాం కాదు పచ్చి జీడిపప్పు అండి ఇది మనం కర్రీ వండుకోవచ్చు ఒకసారి ఇది కోసి కట్ చేసి చూపిస్తాను ఈ జిగురు ఉంటుంది కదా అది అసలు చేతికి తగలకూడదు ఇది చూపిస్తాను ఇదైతే పచ్చి జీడిపప్పు కర్రీకి సూపర్ ఉంటుంది కిందకి పెట్టండి వచ్చిందా ఇంకోండి ఇది జీడిపలుకు పచ్చిది మాట ఇది అసలు ఆయిల్ పొక్కుపోతుంది ఇంకా ఇది పచ్చిగా ఉంది
ఇది జీడిపప్పు. జూమ్ చేస్తారా? చాలా దగ్గర మనకి కొండ వచ్చేసి ఎలా ఉంది అదనియా? చప్పగా ఉంది కానీ కొన్ని అయితే బాగా స్వీట్గా ఉంటాయి. ఇది లైట్ స్వీట్. ఓకే, ఈ టూ కలర్స్ పళ్ళలోని ఏది టేస్ట్గా ఉండేది మీకు చెప్తానండి. ఇదైతే టేస్ట్ చేసి చెప్తాను. చాలా జ్యూసీగా ఉన్నాయి. టేస్ట్ వచ్చేసి కొంచెం స్వీట్ స్వీట్గా వగర్ వగర్గా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఇది చాలా స్వీట్గా ఉంది. చాలా జ్యూసీగా ఉన్నాయండి పళ్ళు. ఇదైతే చాలా బాగా మగ్గింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఇక్కడ అడవిలోని ఏదో ఒకటి చిక్కుడుగాయలాగా పొడవుగా ఒకటి దొరికిందండి. ఇదేంటో కట్ చేసి చూద్దాము. ఇందులో ఏముందో కూడా చూద్దాము. చాలా పొడుగ్గా ఉంది. సేమ్ చిక్కుడుగాయలాగే ఉంది మాట. ఇది కూడా చూడండి ఒకసారి. నేను ఫస్ట్ దీన్ని చూసి పాము అనుకున్నా అన్నమాట. ఇది ఒకసారి కట్ చేసి చూద్దాం ఏముందో. యాక్చువల్గా ఇది ఇలా చూస్తే రెండు తలలు పాములా అనిపించింది మాట చెట్టు కింద. కానీ కర్రపుల్ల మాట అది. అదే ఏదో చిక్కుడుగాయలా ఉంది. ఏదో సమ్ చెట్టుదేనండి. విత్తనాలు ఉన్నాయి అందులో. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇదేం చెట్టుది కాయ అనేది. ఇది ఏటత్తియా? ఇదేంటిది? ఇంకా ఇవి చిక్కుడుగాయల్లా ఉంది కదా. ఇక్కడ తీసుకొచ్చిన వేప కొమ్మలు అండ్ ముళ్ళుల చెట్లు ఏవో అవి 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 వచ్చేసి మేకల కోసం అనేసి కట్ చేసామన్నమాట. యాక్చువల్గా అయితే మాకు రోజు ఒక ఆయన తీసుకొస్తారు. ఈరోజు శ్రీరామనవమి అని చెప్పేసి అతను రాలేదు. అందుకని చెప్పేసి మేము సరదాగా వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము రెండు మేకలు అనేవి పెంచుతున్నామండి. అది వచ్చేసి దసరా టైంలోని యూజ్ అవుతాయని చెప్పేసి మనమే చిన్నవి కొనుక్కొని పెంచుతున్నాం అన్నమాట.
ఇప్పుడైతే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి. మన చుట్టూరా గడ్డి మొక్కలు చాలా ఉన్నాయి కనుక ఈజీగా సర్వే చేయొచ్చు అన్నమాట వాటిని, అందుకని చెప్పేసి పెంచుకుంటున్నాం అన్నమాట. దసరా టైంలోకి మనకి ఎలాగా కొనుక్కోవాలి కదా, ఆ టైంకి అయితే పెరుగుతాయి మళ్ళీ వచ్చేసరికి. ఆల్రెడీ పెద్దవే ఉన్నాయి మేకలు. ఇదండి వీడియో. ఇక్కడ లాస్ట్లో చాలా ఫన్నీ జరిగిందండి. ఏంటి అంటే మనం పట్టుకెళ్ళిన జీడి పిక్కలు అయితే రెండు కోసానండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. అవి ఇంటికి పట్టుకెళ్ళేసరికి ఒకటి మధ్యలో పడిపోయింది, ఇంకోటి పట్టుకొని వెళ్ళి కోసేసరికి ఏమైందో మీరే చూడండి. ఇవి ఇంటికి పట్టుకెళ్ళి కట్ చేసి చూపిస్తాను. ఇవి తోటలో కట్ చేస్తే జీడి వచ్చేస్తుంది కదా, చేతులే పొక్కుపోతాయి అన్నమాట ఇంట్లోకి వెళ్ళాక. ఈ పచ్చి పిక్కల్లో జీడిపప్పు ఎలా ఉంటుందో చూద్దాము. ఇదైతే కర్రీకి అయితే సూపర్గా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి 4:30 ఇలా అవుతుంది అన్నమాట ఈ వీడియో చేసేటప్పుడు. శ్రీరామనవమి రోజే ఈవినింగ్ చేశాను, మార్నింగ్ ఈ పిక్కలు ఇంటి దగ్గరికి వెళ్ళాక కట్ చేసి చూపిస్తానండి. జీడి వచ్చేస్తుంది అన్నమాట, జీడి చేతులు కంటుకుంటే పొక్కుకుంటుంది అన్నమాట, చేతులు వచ్చేసి నల్లగా అయిపోతాయి, నెక్స్ట్ పొక్కుపోతాయి కూడాను. ఇంటికి వెళ్ళాక కొంచెం కవర్ ఏదైనా పెట్టుకొని కట్ చేసి చూపిస్తాను పచ్చి పిక్కలు ఎలా ఉంటాయనేది. నెక్స్ట్ నార్మల్గా జీడిపప్పు పిక్కలు వచ్చేసి మన నార్మల్గానే ఉంటాయి. మన జీడిపప్పు పెద్ద సైజ్ అయితే క్వాలిటీ ఎక్కువ ఉంటాయి, చిన్న సైజ్ అయితే నార్మల్ క్వాలిటీ ఉంటుంది కదా, అలా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే పూత చాలా పాడైపోయిందండి, ఎండిపోయింది అన్నమాట, అంత ఎక్కువ అయితే లేవు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దాము. జీడిపళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ జీడిపిక్కలు కోసేటప్పుడు చేతికి కొబ్బరి నూనె రాసుకొని జీడిపిక్కలు కట్ చేస్తే అది దాని నుంచి వచ్చే అది ఉంది కదండి వాటర్ లాంటిది, మనకు అప్పుడు చేతులు పొక్కవంటండి, అందుకని చెప్పేసి ముందు ఆయిల్ అప్లై చేసుకున్నాను. తీరా కోసాక చూడండి తుస్సు మంది అన్నమాట, ఆల్రెడీ అది అందులోని పిక్క ఎదగలేదు అన్నమాట, అంటే జీడిపప్పు ఇంకా రాలేదు, అది పోయింది అన్నమాట, కుళ్ళింది మనకి పైనే కనిపిస్తుంది కదా. మంచి పిక్ వచ్చేసి కింద పడేశాను, తుస్సు మంది, మళ్ళీ ఇంక వెళ్ళి ఇంక వచ్చేస్తామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అన్నమాట. ఇదండి వీడియో. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చెప్పేసారు కదా.